రోడ్ల మరమ్మతులు చేస్తామంటూ జనసేన నాయకులు ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతున్నారని ప్రకాష్ నగర్ వైసీపీ కార్పొరేటర్ బాబు ఆరోపించారు. కడప నగరంలోని ప్రకాష్ నగర్ డివిజన్ నందు కార్పొరేటర్ బాబు ఆధ్వర్యంలో చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకాష్ నగర్ లో రోడ్లు మరమ్మతులు చేయాలంటే చాలానే ఉన్నాయని, కానీ కేవలం ఓట్ల రాజకీయాల కోసం ఒక ప్రదేశంలో మాత్రమే ఎర్రమట్టితో రోడ్డు మరమ్మతులు చేశారని, ఎర్రమట్టి వలన వాహనదారులు జారి కింద పడే అవకాశాలున్నాయన్నారు. నిజంగానే జనసేన నాయకులకు ప్రజలపై అభిమానం ఉంటే 2 కిలోమీటర్ల మేర ప్రకాష్ నగర్ లో రోడ్డు వేయించాలన్నారు. ప్రకాష్ నగర్లో ఈరోజు కొద్దిమంది జనసేన పార్టీ నాయకులు వచ్చి దాదాపు 2 కిలోమీటర్ల ఉండే రోడ్డుకు 2 ట్రిప్పులు మట్టి తోలి తాత్కాలికంగా పనులు చేసి అది కూడా ఎర్రమట్టి తోలినారు. దాదాపు శ్రమదానం అంటే ఈ రోడ్డు నుంచి ఆ రోడ్డు దాకా లాస్ట్ చివరి వరకు, అంటే ప్రకాష్ నగర్ మొదటి నుంచి మన ఎస్టేట్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ వరకు రోడ్డు ఉంది. 2 కిలోమీటర్ల మేర రోడ్డు ఉంది. వాళ్ళ ఓట్ల రాజకీయం కోసం తప్ప, వాళ్ళ స్వలాభం కోసం తప్ప 2 ట్రాక్టర్ల మట్టి తోలి అది కూడా కొన్ని గుంతలు ఇంకా బూడ్చకుండా ప్రజలను మభ్య పెడుతూ, ప్రజలను మోసం చేస్తూ, ప్రతి ఒక్కరికి చెవులో పువ్వు పెడుతూ వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసము ఈ విధంగా జనసేన పార్టీ నాయకులు అక్కడక్కడ ఎర్రమట్టి తోలి, రేపు వర్షాకాలంలో ఎర్రమట్టి తోలి, ఇప్పుడు వర్షాకాలం అండి, రేపు ఎర్రమట్టి తోలినారు. దాని రోడ్డు పైన ప్రయాణించే ప్రయాణికులు ఎవరైనా కింద పడి ఎవరైనా విపత్తు కారణంగా కాలు చేయి ఇరిగితే ఎవరు కారణం? సింగారెడ్డి రామచంద్రారెడ్డి. ఈ విధంగా ప్రమాదాలు జరిగే కార్యక్రమాలు ఎక్కువ ఉన్నాయి. ప్రకాష్ నగర్ కాలనీ దాదాపు స్లమ్ ఏరియా. ఈ ఏరియాకు మీరు నిజంగా సేవ చేయాలంటే దాదాపు 2 కిలోమీటర్ల మేర డస్ట్ తోలి ప్రజలను మెప్పు పొందాలి తప్ప, తాత్కాలికమైన ఇటువంటి కార్యక్రమం చేస్తే ప్రజలకు చాలా ఇబ్బంది పడే కార్యక్రమాలు ఇంకా దండిగా ఉన్నాయి. ఎందుకంటే ఈ వర్షాకాలంలో ఈ ఎర్రమట్టి మీద జారే కార్యక్రమాలు ఎక్కువ ఉన్నాయి. చూడండి వాళ్ళు చేసే రాజకీయం ఎట్లా ఉంది, ఎట్లా ఉందంటే దాదాపు 2 కిలోమీటర్ల మేర ఉండే రోడ్డుకు 2 ట్రిప్పులు మట్టి తోలి ఒక పక్క బూడ్చినారు, ఇంకో పక్క బూడ్చలే. ప్రజలకు స్పష్టంగా ఇది అర్థమవుతుంది, ఏ రాజకీయం కోసం వీళ్ళు చేస్తానరో, ఏ స్వార్థ రాజకీయం ఈ విధంగా చేస్తానరో. కాబట్టి ప్రజలందరూ గమనించే కార్యక్రమం చేయాలి.